రైతుల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆపడంలో ఉద్దేశం ఏంటి అంటే సామాన్యుడు బాగుపడకూడదు సామాన్యుడు ఈ రోజు ఎప్పుడు వీళ్ళ కాళ్ళ వీళ్ళ చెప్పు చేతల్లోనే ఉండాలి ఈ రెడ్డి గారి కాళ్ళ కిందనే మాలాంటి వాళ్ళందరం నలిగిపోవాలి వీళ్ళ బతుకుల కిందనే మేము నలిగిపోవాలన్న ఉద్దేశంతోనే కదా మరి మొన్న అన్నారు చంద్రబాబు నాయుడు కింద ఈయన బండ్రోతుగా పనిచేస్తున్నారని జగన్మోహన్ రెడ్డికి నువ్వు బండ్రోతుగా మారి కనీసం జిల్లాలో కూడా నీకు విలువ లేకుండా కుందనూరుకి పరిమితం చేశాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అది తెలియట్లేదు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి నేను ఒక లైవ్ కూడా పెట్టున్నాను అయ్యా రామచంద్ర రెడ్డి గారు మీరు రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత వైసీపీ పార్టీలో సీఎం గా పోటీ చేయగలిగే సత్తా ఉన్న నాయకుడివి నువ్వు కానీ నిన్ను ఈ రోజు బండ్రోతుగా చేసి చిత్తూరు జిల్లాకే పరిమితం చేశారు అనుకున్నాను నేను ఫస్ట్ కానీ చిత్తూరు జిల్లాలో నీకు యాంటీగా ఉండే టీముని తీసుకొచ్చి మీ వాళ్ళనే మొన్న అరెస్ట్ చేశారు నగరిలో అది మీకు తెలిసిన విషయమే మీకు ఏమాత్రం సిగ్గు ఉందని అడుగుతున్నాను మీ వాళ్ళని అరెస్ట్ చేసింది ఎవరో కాదు నీకు యాంటీగా ఉన్న టీమే ఆ టీంను కూడా తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే నిన్ను చిత్తూరు జిల్లాకు కాదు కదా ఓన్లీ పుంగనూరుకే పరిమితం చేసి ఒక బండ్రోతుగా మార్చేశారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పార్టీలోనే మీకు విలువ లేదు మీరు వేరే వాళ్ళని ఏదో ప్రజల్లోకి వెళ్ళి ఒక నాయకుడిని ఆపుతే అరిచేతితో సూర్యుని ఆపేది ఎవరి వల్ల కాదు ఒకటైతే మీరు గుర్తుంచుకోవాలి న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది ఈ రోజు తాత్కాలికంగా మీలాంటి పార్టీలు చరిత్రలో ఎన్నో వచ్చాయి కాలగర్భంలో కలిసిపోయాయి మీ పార్టీ శాశ్వతం కాదు 2024లో కాబోయే సీఎం అందరికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారు ప్రమాణం చేస్తారు ఖచ్చితంగా జనసేన పార్టీ స్థాపిస్తాం ఇలాంటి ఎవరైతే నాయకులు ప్రజల పక్షాన ఉన్నారో వాళ్ళందరినీ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీ ఆగడాల కోసం ఇలాంటి వీళ్ళని పోలీస్ వ్యవస్థని వాడుకుంటే ఈ రోజు పోలీస్ వ్యవస్థ కూడా చెప్తున్నాము ఈ పార్టీలు శాశ్వతం కాదు మీ వ్యవస్థ శాశ్వతం మీకు మేము గౌరవిస్తాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక కానిస్టేబుల్ కుమారుడు కాబట్టి పోలీస్ వ్యవస్థను మేము గౌరవిస్తాం కాబట్టి మీకు కూడా చెప్తున్నాము దయచేసి ఈ రోజు పార్టీల్లో తండవాళ్ళు మీరు యూనిఫామ్ల కింద వేసుకోవద్దు దయచేసి ధైర్యంగా మీ యూనిఫామ్ తో మీరు పోరాడండి మీరు నిలబడండి గట్టిగాని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్.